హాయ్, వెల్కమ్ టు లావీ టాక్స్. ఈరోజు నేను మీకు అఖండ వెల్లుల్లి గురించి తెలియజేయబోతున్నాను. నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ నేను మీకు చూపించే వెల్లుల్లి మనందరం వంటింట్లో వాడే వెల్లుల్లి. తరచుగా వెల్లుల్లిని మనం తీసుకుంటూ ఉంటాం. ఇందులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని కూడా మనందరికీ తెలుసు. కొలెస్ట్రాల్ తగ్గించడానికి వెల్లుల్లిని బాగా ఎక్కువగా వాడతాం అనమాట. వెల్లుల్లిని వాడడం మంచిదే కానీ దాన్ని కరెక్ట్గా వాడితేనే దాని నుంచి వచ్చే ఉపయోగాలు మనకు ఉంటాయి. మనకు తెలిసిన ఈ వెల్లుల్లో 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు అనేవి ఉంటాయి. కానీ నేను ఇక్కడ మీకు చూపించబోయే వెల్లుల్లి పేరు అఖండ వెల్లుల్లి. దీనికి ఒకటే ఒక రెబ్బ ఉంటుందన్నమాట. ఇందులో మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అఖండ వెల్లుల్లి అనేకమైనటువంటి మామూలు వెల్లుల్లిలాగా రెబ్బలను కలిగి ఉండదు. ఒకటే ఒకటి ఉండి ఇక్కడ మీకు అవి అన్నీ సపరేట్ సపరేట్ వెల్లుల్లిలు అన్నమాట. ఈ వెల్లుల్లి హిమాలయ ప్రాంతాల్లో మాత్రమే పండిస్తారు, మనకి ఇక్కడెక్కడ పండించరు. కాబట్టి ఈ వెల్లుల్లిని మనము రోజు తీసుకునే ఆహారంలో ఒక భాగం చేసుకున్నట్లయితే మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది. మనం మామూలుగా తీసుకునే వెల్లుల్లిలో కంటే కూడా ఈ వెల్లుల్లిలో ఒక రసాయనం ఉంటుంది, దాని పేరే అలాసిన్ అన్నమాట. ఇది మనకి ఒక పెన్సిలిన్ లాగా ఉపయోగపడుతుంది. ఇది యాంటీబయాటిక్ లాగా కూడా పనిచేస్తుంది. ఉదయాన్నే 2 వెల్లుల్లి తీసుకుంటే మనకి రోజుకి సరిపోయే రోగ నిరోధక శక్తి మనలో వస్తుందన్నమాట. మామూలుగా వెల్లుల్లి 10 నుంచి 15 రెబ్బలు తీసుకుంటే వచ్చే శక్తి ఈ ఒక్క అఖండ వెల్లుల్లితో మనకి వస్తుందన్నమాట. కాబట్టి మనం దీన్ని ఖాళీ కడుపుతో తీసుకున్నట్లయితే మనకి చాలా ఉపయోగం ఉంటుంది. మనం ఇది దీంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయని అనుకుంటున్నాం కదా, మళ్ళీ దీన్ని ఎలా తీసుకోవాలి అని అంటే ఉదయం ఖాళీ కడుపుతో ఏమి తినకముందు తిన్న తర్వాత ఒక 1/2 అవర్ గ్యాప్ ఉంచుకోవడం అనేది చాలా మంచిది అనమాట. ఒక అరగంట వరకు ఇది తిన్న తర్వాత ఏమి తినకపోతేనే ఇది బాగా పనిచేస్తుంది అనమాట. ఈ అఖండ వెల్లుల్లో మామూలుగా 11 రకాలైనటువంటి అమినో యాసిడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇది శరీరంలో 200 రకాల ఎంజైమ్లను కూడా తయారు చేస్తుంది. ఇది ఒక ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. ఈ అఖండ వెల్లుల్లి ఖాళీ కడుపుతో తీసుకుంటేనే కడుపులో ఉన్న జీర్ణ రసాయాలతో కలిసి మన జీర్ణ వ్యవస్థను మెరుగుపడేలాగా కూడా ఇది చేస్తుంది. మీ లంగ్స్లో ఉండే ఇన్ఫెక్షన్ను కూడా క్లియర్ చేసి హార్ట్ పంపింగ్ అనేది కెపాసిటీని పెంచడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. జలుబు దగ్గు ఎక్కువగా వస్తూ ఉంటే ఈ అఖండ వెల్లుల్లిని రోజుకి 1 లేదా 2 అనేది తింటూ ఉండడం వల్ల ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎవరికైనా హార్ట్ బ్లాక్స్ కానీ బ్లడ్ సెల్స్లో బ్లాక్స్ అనేవి ఉంటే బ్లడ్ బ్లాక్ అవుతుంది అంటారు కదా, అలాంటిది కూడా తగ్గడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ని రక్తంలో ఏర్పడకుండా కూడా ఈ అఖండ వెల్లుల్లి మనకి ఎంతో ఉపయోగపడుతుంది. మనకి ఎప్పుడైనా మోకాళ్ళు నొప్పులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, వెల్లుల్లి నూరి దంచి పసుపు కలిపి ఒక క్లాత్లో కట్టి మనం పట్టీలాగా కడతాం కదా, అలా కట్టేటప్పుడు నార్మల్ వెల్లుల్లిని వేస్తే అక్కడంతా కమిలిపోయినట్టు రెడ్ కలర్ వస్తుంది. కానీ మీకు ఎక్కడైనా కనుక బాగా మోకాళ్ళు నొప్పులు ఉన్నప్పుడు ఈ యొక్క వెల్లుల్లిని బాగా ముద్దలాగా నూరి దానికి కొద్దిగా పసుపు యాడ్ చేసి ఒక గుడ్డలో మనం కట్టి దాన్ని పట్టీలాగా వేసుకుంటే ఈ కమిలిపోయినట్టుగా కాకుండా మన మామూలు వెల్లుల్లితో కంటే కూడా మీకు 100 times అనేది బెటర్గా మీకు రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ రకంగా మీరు వారానికి 3 సార్లు అలా రాయడం వల్ల మీ మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గిపోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే వెల్లుల్ని మనము వేడి చేస్తాం కదా ఆయిల్లో వేసి, అలా వేస్తే వెల్లుల్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ చనిపోతాయి అన్నమాట, అది ఉపయోగకరమే కాదు. కాబట్టి ఇది మీరు గమనించి దీన్ని వాడుకోవడం మంచిది. ఈ వెల్లుల్లి మేము వాడుతున్నాము కాబట్టి మాకు దీంట్లో ఉన్న ఔషధ గుణాలు మేము అనుభవిస్తున్నాము, అందుకే మీకు ఉపయోగపడుతుందని నేను మీకు షేర్ చేస్తున్నాను. మాకు డాక్టర్ మధుబాబు గారు ఈ యొక్క వెల్లుల్లిని మాకు పరిచయం చేశారు. అవి వాడుతున్న దగ్గర నుంచి మా బాబుకి కొంచెం బాగానే ఉంది. అదేవిధంగా ఈ అఖండ వెల్లుల్లి అనేది మనకి అమెజాన్లో ఆన్లైన్లో కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి. నేను లింక్ని మీకు షేర్ చేస్తాను, మీరు కూడా ఒకసారి వాడి వాటిలో ఉన్న గుణాలు మీరు తెలుసుకోండి. వీటిని ఏ రకంగా వాడాలి, వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను మీకు వివరిస్తాను. మొదటిగా మనలో చాలామందికి తరచుగా జలుబు ముక్కు దిబ్బడ జ్వరం వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు వెల్లుల్లిని రోజు ఆహారంలో తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి తరచుగా వచ్చే పరిస్థితి నుంచి మనం తప్పించుకోవచ్చు. అలా రోజు జలుబు దగ్గులతో ఉండేవాళ్ళు 1/2 స్పూన్ నెయ్యిలో వెల్లుల్లిపాయలని లైట్గా వేయించి క్రమం తప్పకుండా రోజు తినడం వల్ల మీ యొక్క బాడీ అనేది మీ యొక్క బాడీలో చరిస్మా అంటే మంచి ఉచ్చస్ అంటాం కదా అది వస్తుంది, అట్రాక్టివ్గా మీరు కనపడతారు. కానీ మీరు కనుక రోజు వెల్లుల్లిపాయ తినేవాళ్ళు చాక్లెట్లు మసాలా వస్తువులు తినడం మానేయాలని గుర్తుపెట్టుకోండి. ఒక వెల్లుల్లిపాయ తిని రాగి చెంబులో సాధ్యమైనంత వరకు
ఎర్లీ మార్నింగ్ ఎక్కువ నీళ్లు తాగితే మూత్రం ద్వారా మన యొక్క వ్యర్థ పదార్థాలన్నీ బయటికి రావడానికి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. అయితే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళు హాఫ్ లెమన్ జ్యూస్లో కొంచెం వేడి నీళ్లు కలిపి రెండు వెల్లుల్లిపాయల రసం కలిపి ఎర్లీ మార్నింగ్ క్రమం తప్పకుండా తీసుకుంటే వాళ్ళు ఒళ్ళు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొవ్వు పదార్థం అస్సలు తినకూడదు, పకటి పూట నిద్రపోకూడదు, కొంచెం వ్యాయామం చేయాలి అనుకోవాలి. ప్రికాషన్స్ ఏంటి అని అంటే వెల్లుల్లో సల్ఫర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి తక్కువ మోతాదులో వాడాలి. ఘాటుగా ఉండడం వల్ల నోరు మంటగా ఉంటుంది, అలా ఉన్నప్పుడు దురదలు రావడం, తలనొప్పి ఆయాసం వస్తున్నట్లు మీరు గమనించినట్లయితే వెల్లుల్లి తినకూడదు. ఆస్మా ఉన్నవాళ్ళు అస్సలు వెల్లుల్లి తినకూడదు, దాన్ని వాడకూడదు. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.